పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రమైన ద్వారక తిరుమల స్వతంత్ర అభ్యర్థి కుంటం స్వర్ణలత, వైకాపా బలపరిచిన అభ్యర్థి పొలవర్తి గోయమ్మ గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థులతో పాటు తమ మద్దతుదారులు వారి వెంట తిరిగారు. దీంతో వాడవాడలా ఎన్నికల పండుగ నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే గ్రామాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు ప్రచార హోరు సాగిస్తున్నారు. యువత సైతం బైక్ ర్యాలీతో ప్రచారంలో పాల్గొని సందడి చేస్తున్నారు. అవకాశం ఎన్నో ఒడిదుడుల మధ్య నిలబడి పోరాడుతున్నాము, అది అందరికి తెలుసు. అది ఒక్కరి న్యాయం చేసుకుని సతీష్ చెప్తాను తెలుసుగా నా గురించి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఎలా మార్పు చేసి చూపిస్తాం. అభివృద్ధి అంటే ఏమో మన ప్రసాద్ వార్డు నెంబర్ జగనన్న అభ్యర్థి జగనన్న పార్టీ అండి. అభివృద్ధి కథలు నడపడానికి ముందుంటది ఎస్ఐ గారి.